అందరికీ నమస్తే విజ్ఞాన శాస్త్ర బోధనకు సంబంధించినటువంటి ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు మరియు స్పష్టీకరణకు సంబంధించినటువంటి అంశాల గురించి నేర్చుకుంటున్నాం గత క్లాసులో విజ్ఞాన శాస్త్ర బోధనకు సంబంధించినటువంటి బోధన ఉద్దేశాలు మరియు లక్ష్యాలకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు బోధన ఉద్దేశాలను రూపొందించుకునేటటువంటి క్రమంలో వివిధ కమిటీలు మరియు కమిషన్లు అందించినటువంటి సూచనలు సిఫార్సుల గురించి అదేవిధంగా లక్ష్యాలకు మరియు ఉద్దేశాలకు సంబంధించినటువంటి భేదాలు మరియు పోలికలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల గురించి నేర్చుకున్నాం ఈరోజు మనం విజ్ఞాన శాస్త్ర బోధనకు సంబంధించినటువంటి అంశాలలో భాగంగా ఈ లక్ష్యాలు మరియు వాటిని చేరుకునేటటువంటి క్రమంలో స్పష్టీకరణలు మనకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకుందాం దీంట్లో భాగంగా లక్ష్యాలు మరియు స్పష్టీకరణకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల్లో భాగంగా ఇక్కడ స్పష్టీకరణల యొక్క ఆవశ్యకత మరియు లక్ష్యాలను రాయడంలో ఉండేటటువంటి అరమరికలు ఏ విధంగా ఉన్నాయి బోధన లక్ష్యాలకు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు తర్వాత స్పష్టీకరణలు రాయడంలో మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం గత క్లాసులో నేర్చుకున్నాం ఈరోజు మనం లక్ష్యాలు మరియు స్పష్టీకరణకు సంబంధించి రంగాల వారి ఉన్నటువంటి లక్ష్యాలు వాటికి సంబంధించినటువంటి స్పష్టీకరణలకు సంబంధించినటువంటి భావనల గురించి మనం నేర్చుకుందాం దీంట్లో ఒక అంశాన్ని లేదా ఒక భావనను ఇచ్చి ఇది ఏ రకమైనటువంటి లక్ష్యానికి చెందినదిగా పరిగణిస్తారని ఓరియంటేషన్లో మనం కూడా క్వశ్చన్లు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక్కడ మనకు బెంజమెన్ బ్లూమ్స్ అనేటటువంటి శాస్త్రవేత్త ఇక్కడ విద్యా లక్ష్యాలను మూడు వర్గాలుగా లేదా మూడు రంగాలుగా విభజించినటువంటి సంగతిని మనం ఇక్కడ గమనించాం దీంట్లో భాగంగా జ్ఞానాత్మక రంగంలోని జ్ఞానం అనేటటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాలని మరొకసారి ఇక్కడ మనం పునఃపరిశీలన చేసుకుంటే విద్యార్థులు విజ్ఞాన శాస్త్రానికి చెందినటువంటి పదాలు యథార్థాలు సూత్రాలు భావనలు నిర్వచనాలు వర్గీకరణాలు మరియు సంకేతాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందుతారు అనేటటువంటి అంశాన్ని మనం గమనించాం ఈ జ్ఞానానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు కనుక మనం పరిశీలించినట్లయితే ఆల్ఫా బీటా గామా వంటి గుర్తులను జ్ఞప్తికి తెచ్చుకుంటారు వీటికి అసోసియేట్ అయినటువంటి కాన్సెప్ట్స్ గురించి వారు గుర్తుకు తెచ్చుకుంటారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం జ్ఞానంకు సంబంధ జ్ఞానం అనేటటువంటి లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా వేగంలోని మార్పు రేటునే త్వరణం అంటారనేటటువంటి అంశాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు దీనికి సంబంధించినటువంటి సూత్రీకరణను వారు గుర్తుకు తెచ్చుకుంటారు ఇక్కడ దీనిని మనం జ్ఞానానికి సంబంధించినటువంటి ఆ లక్ష్యాన్ని చేరుకునేటటువంటి క్రమంలో ఇచ్చినటువంటి స్పష్టీకరణగా మనం ఇక్కడ చెప్పుకుంటాం వివిధ రకాలైనటువంటి నిర్వచనాలను అనగా అదిశ రాశులు మరియు సదేశ రాశులు వంటి నిర్వచనాలను వారు జ్ఞప్తికి తెచ్చుకోగలుగుతారు ఇదే కోణంలో సివి రామన్ ఆవిష్కరించినటువంటి రామన్ ఫలితము సివి రామన్ కృషి ఫలితంగా ప్రపంచానికి వెల్లడైంది అనేటటువంటి అంశాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటారు ఈ క్రమంలోనే పలు భౌతిక శాస్త్ర నియమాలైనటువంటి బాయిల్ నియమము పాస్కల్ సూత్రం మొదలగు వాటిని జ్ఞప్తికి తెచ్చుకుంటారు వీటి యొక్క అనువర్తనాల ద్వారా రూపొందించబడినటువంటి వివిధ పరికరాలను జ్ఞప్తికి తెచ్చుకొని వాటి యొక్క అవసరాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేటటువంటి అంశాలను ఇక్కడ జ్ఞప్తికి తెచ్చుకుంటారు అదేవిధంగా విద్యార్థి మానవుని యొక్క జ్ఞానేంద్రియాలను వాటి యొక్క పనితీరుకు సంబంధించినటువంటి అంశాలను జ్ఞప్తికి తెచ్చుకునేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇవన్నీ కూడా మనకు జ్ఞానం అనేటటువంటి లక్ష్యం నెరవేర్చుకునేటటువంటి క్రమంలో భాగంగా మనం రూపొందించుకున్నటువంటి స్పష్టీకరణలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు ఉద్దేశం అనేది ఒక దీర్ఘకాలానికి చెందినటువంటి లక్ష్యంగా మనం భావించుకుంటే జ్ఞానం అనేది ఇక్కడ లక్ష్యం అనేది స్వల్పకాలానికి సంబంధించినటువంటి చేరుకునేటటువంటి క్రమంలో విద్యార్థుల్లో వచ్చేటటువంటి ప్రవర్తన మార్పుల గురించి తెలుపుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా స్పష్టీకరణ అనేది లక్ష్యాన్ని చేరుకునేటటువంటి క్రమంలో భాగంగా మనకు అందుబాటులో ఉండేటటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ స్పష్టీకరణ గురించి చెప్పుకుంటాం ఇక్కడ వివిధ విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునేటటువంటి క్రమంలో భౌతిక శాస్త్రమైనటువంటి సంబంధమైనటువంటి పదాలను పదజాలాలను వాటికి సంబంధించినటువంటి సంకేతాలు గుర్తులను భావనలు నియమాలను జ్ఞప్తి తెచ్చుకునేటటువంటి ప్రతి ఒక్క స్పష్టీకరణ కూడా మనకు జ్ఞానం అనేటటువంటి లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది దోహదపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు అయితే ఏదైనా ఒక స్పష్టీకరణను విద్యార్థి సక్రమంగా చేసినంత మాత్రాన దానికి సంబంధించినటువంటి లక్ష్యం పూర్తి స్థాయిలో నెరవేరుదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి లక్ష్యాలు ఏ ఒక్క రంగానికో పరిమితమైనంత మాత్రాన విద్యార్థిలో ఆశించినటువంటి ప్రవర్తన మార్పులు కలుగుతాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించలేము అదేవిధంగా బేరీజ్ వేసుకోలేము కాబట్టి ఇక్కడ విషయాల వారీగా అన్ని రకాలైనటువంటి లక్ష్యాలను విద్యార్థి చేరుకున్నప్పుడు మాత్రమే ఆ విద్య యొక్క బోధన ఉద్దేశాలు అనేవి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా గుర్తించడం అనేటటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి ఈ స్పష్టీకరణ కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే విద్యార్థి కాపర్ సల్ఫేట్ పొటాషియం డైక్రోమేట్ పొటాషియం పరమాంగ నీట్ లాంటి రసాయనాలను రంగును బట్టి గుర్తిస్తాడు అనేటటువంటిది ఇక్కడ మనకు దీనికి సంబంధించినటువంటి స్పష్టీకరణగా మనం ఇక్కడ చెప్పుకుంటాం సో ఇక్కడ విద్యార్థి వివిధ రసాయనాలను వాటి రంగును బట్టి గుర్తిస్తాడు అనేటటువంటి స్పష్టీకరణ ఏ లక్ష్యానికి సంబంధించినటువంటిదిగా పరిగణిస్తారు అనే ఓరియంటేషన్ మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అదేవిధంగా ప్రయోగశాలలో వినియోగించేటటువంటి వివిధ రకాలైనటువంటి పరికరాలను వాటిని చూడగానే గుర్తించేటటువంటి తత్వాన్ని ఇక్కడ మనం గుర్తించడానికి సంబంధించినటువంటి స్పష్టీకరణగా చెప్పుకుంటాం పరీక్ష పరీక్షణాళికలు బీకర్లు ఫ్లాస్కులు అదేవిధంగా అపకేంద్ర యంత్రం వంటి ఈ పరికరాలను తను చూడగానే గుర్తించేటటువంటి అంశంలో ఇది గుర్తించడం అనేటటువంటి లక్ష్యాన్ని సాధించేటటువంటి ఒక స్పష్టీకరణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి వస్తువులకు సంబంధించినటువంటి స్పెసిమన్లను గుర్తిస్తాడు అంతేకాకుండా లఘులోలకం శృతిదండం మొదలైన వాటిని గుర్తించడం జరుగుతుంది అదేవిధంగా వీటి యొక్క పనితీరుకు సంబంధించినటువంటి మెలకువలను కూడా తను గుర్తించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి తర్వాత విద్యార్థి కన విభజనకు సంబంధించినటువంటి చార్ట్ని గుర్తిస్తాడు అంటే చార్ట్ల ఆధారంగా ఆ చార్ట్ ఏ అంశానికి సంబంధించినటువంటి అంశ విషయాలను వెల్లడిస్తుంది అనేటటువంటి అంశాలను గుర్తించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గుర్తించడానికి సంబంధించినటువంటి ఒక స్పష్టీకరణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా అవగాహనకు సంబంధించినటువంటి ఈ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలో కనుక మనం చూసినట్లయితే విద్యార్థులు శాస్త్రీయ పదాలు భావనలు సూత్రాలు దృగ్విషయాలు మొదలైనటువంటి వాటిని అవగాహన చేసుకుంటారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తాం జ్ఞానాత్మక రంగానికి సంబంధించినటువంటి ఈ లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణ కనుక మనం ఒకసారి గమనించినట్లయితే విద్యార్థులు సమీప సంబంధం గల పదాలను భావనల మధ్య భేదాలను అవగాహన చేసుకుంటారు అనేటటువంటి దాన్ని ఇక్కడ మనం ఇక్కడ అవగాహన అనే లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా వివిధ రకాలైనటువంటి నిర్వచనాలకు సంబంధించినటువంటి అంశాల మధ్య భేదాలను గుర్తిస్తాడు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఈ క్రమంలో అదిశ రాశులు మరియు సదిశ రాశులకు మధ్య ఉండేటటువంటి భేదాలను సంపీడనాలు విరలీకరణాలకు మధ్య ఉండేటటువంటి భేదాలను శృంగాలు ద్రోణులు ఏర్పడేటటువంటి క్రమంలో అవి ఏర్పడేటటువంటి పరిస్థితుల మధ్య ఉండేటటువంటి భేదాలను అదిశ రాశులు సదిశ రాశులు ఆమ్లాలు క్షారాలకు సంబంధించినటువంటి భేదాలను చాలా స్పష్టంగా అందించినటువంటి క్రమంలో ఇక్కడ అవగాహన అనేటటువంటి లక్ష్యాన్ని ఇది ఫుల్ఫిల్ చేస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఈ రకమైనటువంటి భేదాలను తెలిపేటటువంటి క్రమంలో ఆ అంశం పట్ల పూర్తి అవగాహన లేనట్లయితే వాటి యొక్క భేదాలను తెలపలేని స్థితిని మనం ఇక్కడ గమనించుకోవచ్చు అంటే ఈ స్పష్టీకరణ ద్వారా మనం అవగాహన అనేటటువంటి లక్ష్యాన్ని చేరుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అంతేకాకుండా సల్ఫర్ డైఆక్సైడ్ తయారు చేసేటటువంటి విధానంలో గీయబడినటువంటి బొమ్మలోని దే దోషాలను గుర్తించడం మరియు సంకేతాలను పదాలలోకి అనువదించడం అనేటటువంటి అంశాలు కూడా ఇక్కడ మనకు అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణగా మనం ఇక్కడ గమనించవచ్చు విద్యార్థులు శాస్త్ర సిద్ధాంతాలకు భావనలకు ప్రక్రియలకు అవసరమైనటువంటి ఉదాహరణలు అందించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణగా మనం ఇక్కడ భావిస్తాం కనుపాప కెమెరా డైనమో మోటార్ రూథర్ఫర్డ్ పర్మాన్ నమూనా మరియు బోర్ పర్మాన్ నమూనాలకు సంబంధించినటువంటి అంశాలకు ఉదాహరణలు ఇచ్చేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా వివిధ శాస్త్ర విధానాలు వస్తువులు పదార్థాలను వర్గీకరించేటటువంటి ఈ స్పష్టీకరణ ఆధారంగా మనం అవగాహనకు సంబంధించినటువంటి లక్ష్యం చేరుకున్నట్లుగా మనం ఇక్కడ భావించబడాల్సి వస్తుంది మూలకాలను లోహాలుగా ఆలోహాలుగా విభజించేటటువంటి క్రమంలో తులాదండాలను మొదటి తరగతి రెండవ తరగతి మూడవ తరగతికి సంబంధించినటువంటి తులాదండాలుగా వర్గీకరించేటటువంటి క్రమంలో అదేవిధంగా అయస్కాంతం చేత ఆకర్షించబడేటటువంటి ధర్మాల ఆధారంగా పదార్థాలను అయస్కాంత అనయస్కాంత పదార్థాలుగా వర్గీకరిస్తారని అయస్కాంతత్వం ఆధారంగా పదార్థాలను పారా ఫెర్రో డయా అయస్కాంత పదార్థాలుగా వర్గీకరిస్తారనేటటువంటి అంశాన్ని విద్యుత్ వాహకత ఆధారంగా పదార్థాలను విద్యుత్ వాహకాలు విద్యుత్ బంధకాలు మరియు విద్యుత్ అర్ధవాహకాలు అనేటటువంటి రకాలుగా వర్గీకరిస్తారనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం అవగాహనకు సంబంధించినటువంటి లక్ష్యం యొక్క స్పష్టీకరణలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు పారా డయా అయస్కాంత పదార్థాలకు వాహకాలకు అవాహకాలకు సదిశ రాశులకు అదిశ రాశులకు ఆమ్లాలకు క్షారాలకు అవసరమైనటువంటి సందర్భాల్లో ఉదాహరణలు ఇచ్చేటటువంటి ప్రక్రియను కూడా మనం ఇక్కడ అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణగానే భావించాల్సి వస్తుంది ఇదే కాకుండా వివిధ శాస్త్ర భావనల ప్రక్రియల మధ్య ఉండేటటువంటి సంబంధాలను అర్థం చేసుకునేటటువంటి ఈ స్పష్టీకరణను కూడా మనం ఇక్కడ అవగాహనకు సంబంధించినటువంటి ఆ లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణగా పేర్కొంటాం ఆవేశము విద్యుత్ ప్రవాహము కాలం అనేటటువంటి వాటి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని అర్థం చేసుకునేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ మనం ఈ రకంగానే అర్థం చేసుకోవాలి వివిధ శాస్త్రాలను శాస్త్రానికి సంబంధించినటువంటి వివిధ ప్రయోగాలను చేసేటటువంటి క్రమంలో ప్రయోగంలోని పరికరాల యొక్క అమెరిక వలయాలు ప్రక్రియలు మొదలైన వాటిలో దోషాలను కనుగొనేటటువంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈ అవగాహన యొక్క లక్ష్యం అనేది నెరవేరిందా లేదా అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఓం నియమం నిరూపించేటటువంటి వలయంలో దోషాలు ఉన్నట్లయితే దోషాలను కనుగొని సవరించేటటువంటి క్రమాన్ని అదేవిధంగా నీటి సాపేక్ష సాంద్రతకు సంబంధించినటువంటి వాక్యాలలో వాటి యొక్క గణనలకు సంబంధించినటువంటి దోషాలను కనుగొని సరిచేసేటటువంటి క్రమంలో అవగాహన అనేటటువంటి లక్ష్యాన్ని చేరుకున్నట్లుగా ఈ స్పష్టీకరణలు మనకు దోహదపడతాయి తెలియచేస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి విద్యార్థులు సమీప సంబంధం గల పదాలు భావనలు సిద్ధాంతాల మధ్య ఉండేటటువంటి పోలికల గురించి చెప్పగలుగుతారు ఉదాహరణ గమనించినట్లయితే ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతము సూర్యకేంద్రక సిద్ధాంతము మరియు కెప్లర్ యొక్క గ్రహ గమన నియమాల ఆధారంగా వాటి మధ్య ఉండేటటువంటి సారూప్యతలకు సంబంధించినటువంటి అంశాలను వివరిస్తే అక్కడ అవగాహనకు సంబంధించినటువంటి అంశం ఫుల్ఫిల్ అయినట్టుగా మనం భావించాల్సి వస్తుంది ఇదే కాకుండా వివిధ పరమాణు నిర్మాణాలను పరిశీలించిన తర్వాత ఏ ఏ శాస్త్రవేత్త యొక్క పరమాణు నమూనాలో ఏ విధమైనటువంటి పోలికలు ఉన్నాయనేటటువంటి అంశాలను కూడా ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఆ పరమాణు నిర్మాణాలకు సంబంధించినటువంటి పూర్తి అవగాహన విద్యార్థి కల్పించబడినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఒకవేళ కల్పించబడినట్లయితే అవసరమైనటువంటి లోప నివారణ మూల్యాంకన సాధనాలను ద్వారా మనం ఇక్కడ చేసినట్లయితే లోప నివారణ బోధనోపకరణాల ద్వారా మరియు లోప నివారణ బోధన పద్ధతుల ద్వారా ఈ యొక్క అంశాన్ని వారికి మరింత మెరుగ్గా వివరింపచేసి ఇక్కడ మనం వారిని అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకునేలా మనం ప్రోత్సహించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి విద్యార్థి ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమైనట్లయితే మనం చేసేటటువంటి పని ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకు గతంలో చాలాసార్లు ప్రశ్నలు అడగడం జరిగింది ఈ అంశంలో భాగంగా విద్యార్థిని దండిస్తాను విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు చెప్తాను విద్యార్థిని క్లాస్ బయటికి గెంటి గంటి వేస్తాను లేదా తగు బోధనా పద్ధతిని ఎన్నుకుంటాను అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే పై మూడు ఆప్షన్స్ మొత్తం కూడా విద్యార్థిని హాని చేసేటటువంటి పరిస్థితులలో మనం చూడవచ్చు కేవలం నాలుగవ ఆప్షన్ మాత్రమే విద్యార్థి యొక్క లోపాలను సవరించేటటువంటి క్రమంలో మనం అందించినటువంటి ఆప్షన్గా మనం చూస్తాం కాబట్టి దానికి సమాధానంగా మనం నాలుగవ ఆప్షన్ని పెట్టుకోవాల్సి వస్తుంది అదేవిధంగా పదాలు గుర్తులు సమీకరణాలను తెలుసుకునేటటువంటి క్రమంలో సంకేతాలను పదాలలోకి పదాలను సంకేతాలలోకి అనువదించేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ మనం అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణగా మనం ఇక్కడ భావించవచ్చు రసాయన సమీకరణాలకు సంబంధించి రసాయన చర్యలలో ఏ ఏ అనుఘటకాలు ఏ రకంగా మార మారబడుతున్నాయనేటటువంటి ఓరియంటేషన్లు ఇక్కడ క్రియాజన్యాలు క్రియాజనకాలకు సంబంధించినటువంటి అంశాలను ఒక సమీకరణ రూపంలోకి రాసేటటువంటి క్రమాన్ని అదేవిధంగా సమీకరణ రూపంలో ఉన్నటువంటి అంశాలను వ్యాఖ్యానించేటటువంటి పదాల రూపంలోకి మార్చగలిగేటటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణగా భావిస్తాం వివిధ రాశుల మధ్య ఉండేటటువంటి సంబంధాలను ఫార్ములాల రూపంలోకి అనువదించేటటువంటి క్రమాన్ని అదేవిధంగా ఫార్ములాల రూపంలో ఉండేటటువంటి సమాచారాన్ని వివిధ రాశుల మధ్య తెలిపేటటువంటి సంబంధాలుగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విషయాలను కూడా ఈ అనువదించేటటువంటి క్రమాన్ని కూడా మనం అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణగా మనం కూడా పేర్కోవచ్చు ఇదే కాక సంకేతాలను పదాలలోకి పదాలను సంకేతాలలోకి మార్చడం ద్వారా ఇక్కడ మనం దీనికి సంబంధించినటువంటి భావనను మరింత విపులంగా అర్థం చేసుకోవచ్చు దీనితో పాటుగా వివరించేటటువంటి అంశాన్ని కనుక మనం చూసినట్లయితే వివరణకు సంబంధించినటువంటి స్పష్టీకరణ మనం ఒకసారి గమనించినట్లయితే వివిధ విజ్ఞాన శాస్త్ర భావనలను విధానాలను ప్రయోగాలను పద్ధతులను విద్యార్థులు వివరిస్తారు అనేటటువంటిది దీన్ని లక్ష్యంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం దీనికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే పదార్థాలను వేడి చేసినప్పుడు వాటి స్థితిలో కలిగేటటువంటి మార్పులను వివరించడం అదేవిధంగా ప్రయోగశాలలో వివిధ మూలకాలను తయారు చేసేటటువంటి అంశాలను వాటి యొక్క విధానాలను వివరించేటటువంటి క్రమాలను కూడా ఇక్కడ అదే కోణంతో చూడాల్సి వస్తుంది దీంట్లో ప్రధానంగా తేడాలు గమనించడం అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవచ్చు విద్యార్థి ఎడారి మొక్కలకు సాధారణ మొక్కలకు ఉండేటటువంటి తేడాలను గమనించి వివరించగలగాలి ఇక్కడ తేడాలను గమనించడంతో పాటుగా వాటి యొక్క తేడాలకు సంబంధించినటువంటి అంశాలను వివరించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చెప్పవచ్చు అదేవిధంగా భేదాలను తేల్చడం అనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే విద్యార్థి పట్టుబురుగుకు సీతాకోక చిలుకకు మధ్యలో ఉండేటటువంటి భేదాలను తెలియజేసేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ మనం వివరణలో భాగంగా చెప్తాం అదేవిధంగా విద్యార్థి మొక్కల యొక్క ఉత్పన్నాలను బట్టి ఆహార పదార్థాలను ఔషధాలు కలప నారలు పీచులు ఇచ్చేటటువంటి మొక్కలుగా ఇక్కడ వాటిని విశ్లేషించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గుర్తించాలి వర్గీకరణకు సంబంధించి విద్యార్థి సూక్ష్మజీవుల యొక్క ఆవాసాలను బట్టి అవి గాలి నీరు మొక్కలు మరియు జంతువుల యొక్క వర్గీకరణలుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా సూక్ష్మజీవుల యొక్క ఆవాసాలను బట్టి అవి ఏ ఏ రకాలైనటువంటి వర్గీకరణలుగా వర్గీకరించబడ్డాయో ఇక్కడ మనం దీన్ని కూడా వర్గీకరణకు సంబంధించినటువంటి స్పష్టీకరణగా చెప్పుకుంటాం వర్ణించడం అనేటటువంటి క్రమంలో భాగంగా విద్యార్థి మధ్య చెవులోని ఎముకల యొక్క ఆకారాన్ని బట్టి వాటిని వివిధ రకాలైనటువంటి వస్తువులతో పోల్చడం ద్వారా వారికి కొత్త నామధేయాన్ని ఆపాదించేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా విద్యార్థి వ్యవసాయంలోని నీటి పారుదల విధానాలను వివరించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు స్త్రీ వరసాగు పద్ధతి సాంప్రదాయ వరసాగు పద్ధతి అదేవిధంగా స్ప్రింక్లర్ల ద్వారా అందించేటటువంటి సేద్య పద్ధతులకు మధ్యలో ఉండేటటువంటి ఈ విషయాలను వివరించేటటువంటి తత్వాన్ని కూడా మనం ఇక్కడ దానికి సంబంధించినటువంటి స్పష్టీకరణగా చెప్పుకుంటాం విద్యార్థి ఏకదళ బీజ మొక్కలకు మరియు ద్విదల బీజ మొక్కలకు ఉదాహరణలు ఇచ్చేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ మనం ఈ వివరించేటటువంటి క్రమంలో భాగంగా చెప్పుకుంటాం అదేవిధంగా వన్యజాతి మొక్కలకు మరియు సాగు మొక్కల ఆవిర్భావానికి మధ్యలో ఉండేటటువంటి సంబంధాన్ని పోల్చగలుగుతాడు చాలా వరకు మనం నిత్య జీవితంలో వాడుతున్నటువంటి మొక్కలు చాలా వరకు కూడా ఇవి అడవి మొక్కలుగా మనం భావించవచ్చు ప్రాచీన కాలంలో ఇవి అడవి మొక్కలుగా ఉన్నటువంటి క్రమంలో మానవుడు తనకు నిత్య జీవితంలో వచ్చేటటువంటి అవసరాలకు అనుగుణంగా ఆయా మొక్కలను తన ఇంటి పెరట్లోనే పెంచుకోవడం మొదలైన మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇవి సాగు మొక్కలుగా ఏ విధంగా ఆవిర్భవించాయో ఇక్కడ ఆ క్రమంలో వన్యజాతి మొక్కలకు మరియు సాగు మొక్కలకు మధ్యలో ఉండేటటువంటి ఆ సంబంధాన్ని పోల్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం పరిశీలించవచ్చు విద్యార్థి ఆహార పదార్థాలను నిల్వ చేసేటటువంటి వివిధ పద్ధతులను సంశ్లేషించడం అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు విద్యార్థి ద్రవాభిసరణ ప్రక్రియను మరియు ద్రవాభిసరణ ప్రక్రియ యొక్క ఫలితాలను వ్యాఖ్యానించేటటువంటి తత్వాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి అంతేకాకుండా టూ ఫార్ములాను కార్బన్ డైఆక్సైడ్ అనేటటువంటి పదానికి అనువదిస్తాడు ఇక్కడ ఆక్సిజన్కి సంబంధించినటువంటి అయానిక రూపాన్ని మరియు ఇక్కడ స్త్రీ మరియు పురుషలింగాలకు సంబంధించినటువంటి సంకేతాలను వాటికి సంబంధించినటువంటి పదజాలంతో తర్జుమా చేసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి అదేవిధంగా కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ వెలువడుతుంది అనేటటువంటి అంశంలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే ఆ వాక్యాలకు సంబంధించినటువంటి దోషాలను గుర్తించి వాటిని సరిచేసేటటువంటి చేసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి వినియోగం సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే విద్యార్థి తాను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి అవగాహనను నూతనమైన పరిచయం లేని పరిస్థితుల్లో అన్వయించుకునేటటువంటి పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు అంటే తాను పొందినటువంటి జ్ఞాన జ్ఞానాన్ని తర్వాత నిత్య జీవితంలో ఎదురయ్యేటటువంటి వివిధ సందర్భాలలో ఉపయోగించుకుంటే దాన్ని మనం వినియోగించుకోవడం లేదా అన్వయించుకోవడానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తాం ఈ కోణంలో విద్యార్థి సమస్యలను విశ్లేషిస్తాడని తర్వాత శాస్త్రీయ ప్రక్రియలకు కారణాలు కనుక్కునేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ వినియోగానికి సంబంధించినటువంటి అంశంగా చెప్పుకుంటాం వేడిగా ఉన్న టీని కప్పుతో వేడిగా ఉన్నటువంటి టీని కప్పుతో పోల్చినప్పుడు సాసరతో త్వరగా తాగవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ తను వినియోగించేటటువంటి క్రమంలో భాగంగా చెప్పుకుంటాం అంటే కప్పులో ఉన్నప్పుడు అక్కడ టీ యొక్క ఉపరితల వైశాల్యం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆవిరయ్యేటటువంటి రేటు బాష్పీభవన రేటుగా మనం దీన్ని పరిగణిస్తాం బాష్పీభవన రేటు అనేది చాలా తక్కువగా జరుగుతుంది అదే వేడిగా ఉన్నటువంటి టీని సాసర్లో పోసినప్పుడు సాసర్లో ఆక్రమించినటువంటి టీ యొక్క ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ బాష్పీభవన రేటు అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ బాష్పీభవన రేటు అనేది వస్తువు చల్లబడడం అనేటటువంటి ప్రక్రియను సూచిస్తుంది కాబట్టి ఇక్కడ సాసర్లో పోసినప్పుడు అది కప్పులో ఉన్నటువంటి వేడి టీ కంటే సాసర్లో ఉన్నటువంటి వేడి టీ అనేది త్వరగా చల్లబడుతుంది ఎందుకంటే దాని యొక్క బాష్పీభవన రేటు అధికంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ సాసర్లో ఉన్నప్పుడు టీని త్వరగా తాగవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి సో ఈ రకమైనటువంటి అంశాలను కనుక తను వివరించగలిగితే ఇక్కడ వినియోగం అనేటటువంటి లక్ష్యాన్ని తను చేరుకున్నట్లుగా మనం కూడా భావించాల్సి వస్తుంది అదేవిధంగా చెమట పట్టిన తర్వాత శరీరం ఎక్కువగా చల్లబడినట్లుగా మనకి ఇక్కడ అనుభవిస్తుంది అంటే ఇక్కడ శరీరం మీదకి వచ్చినటువంటి చెమట అనేది పరిసరాల్లో ఉన్నటువంటి వేడిని గ్రహించడం ద్వారా అది ఆవిరిగా మారుతుంది మరి ఆవిరిగా మారేటటువంటి ఈ ప్రక్రియ బాష్పీభవన ప్రక్రియ అనేది శీతలీకరణ ప్రక్రియగా మనం పరిగణిస్తాం కాబట్టి ఈ క్రమంలో అక్కడ పరిసరాల్లో ఉన్నటువంటి వేడిని అది గ్రహించడం ద్వారా శరీరం అనేది దాని యొక్క నార్మల్ టెంపరేచర్ దగ్గరనే ఉంటుంది కాబట్టి ఇక్కడది ఒంటిని చల్లబర్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనకు అర్థం చేసుకోవచ్చు ఈ విషయాన్ని కనుక విద్యార్థి వివరించినట్లయితే వినియోగానికి సంబంధించినటువంటి అంశాలను తను పూర్తిగా ఆకలింపు చేసుకున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు విద్యార్థులు దత్తాంశాల నుంచి పరికల్పనను రూపొందిస్తారనేటటువంటి మరొక స్పష్టీకరణ కనుక మనం గమనించినట్లయితే వాయువులలో సాంద్రత పెరిగితే ధ్వనివేగం అనేది మారుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి గాలి యొక్క సాంద్రత పెరిగితే ధ్వనివేగంలో హెచ్చు తగ్గులకు లోనవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు వివిధ రకాల ప్రదేశాలలో ఉష్ణోగ్రతల్లో మార్పు ఏ విధంగా ఏర్పడవ ఏర్పడవ ఏర్పడుతుందో అనేటటువంటి అంశంలో తగు పరికల్పనను రూపొందించేటటువంటి అంశాన్ని కూడా మనం ఇదే కోణంతో ఆలోచించవచ్చు అదేవిధంగా తను ఊహించినటువంటి పరికల్పనను పరీక్షించడానికి తగిన ప్రయోగ పద్ధతులను రూపొందించేటటువంటి క్రమాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి పరికల్పనలను పరీక్షించడానికి తగిన ప్రయోగ పద్ధతులను రూపొందించేటటువంటి క్రమంలో భాగంగా వాయువులలో సాంద్రత పెరిగితే ధ్వనివేగం మారవచ్చు అనేటటువంటి అంశానికి సంబంధించి ఈ పరికల్పనను పరీక్షించడానికి అనువైనటువంటి ప్రయోగ పద్ధతులను సూచించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సంభవించనున్నటువంటి శాస్త్రీయ సంఘటనలను ఊహించగలిగేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించాలి పీడనం పెరిగితే మరిగే స్థానం పెరుగుతుందని దీని ఆధారంగానే ప్రెషర్ కుక్కర్ పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ తను ఊహించగలుగుతాడు రుచికి పుల్లగా ఉండేటటువంటి వాటిని ఆమ్లాల పరి ఆమ్లాలుగా పరిగణిస్తారని ఆమ్లీకృత పొటాషియం డైక్రోమేట్ దావణంలో ముంచినటువంటి నారింజ రంగు ఫిల్టర్ పేపరు ఆకుపచ్చ రంగులోకి మారితే వెలువడినటువంటి వాయువు సల్ఫర్ డైఆక్సైడ్ వాయువు అయి ఉంటుందనేటటువంటి ఊహను తను గుర్తించగలుగుతాడు సో ఇక్కడ అంశాలకు సంబంధించినటువంటి పూర్వజ్ఞానాన్ని బేరీజ్ వేసుకొని దానికి సంబంధించినటువంటి పరికల్పనలకు సంబంధించినటువంటి ఊహలను తను చేయగలుగుతాడు అదేవిధంగా వి విపరీతంగా కమ్ముకున్నటువంటి మబ్బుల ఆధారంగా వర్షం పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఊహించగలుగుతాడు ఇంకా మనం ప్రకృతిని కనుక గమనిస్తే వర్షం వచ్చేటటువంటి ముందుగా ఈ తుమ్మెదల వంటి ఈ డ్రాగన్ ఫ్లైస్ అంటాం వీటిని మనం ఇవి ఎ అత్యధికంగా ఆకాశంలో ఎగరడం వలన ఆ రకమైనటువంటి పరిస్థితులలో వర్షం వస్తుంది అనేటటువంటి అంశాన్ని తను ఊహించగలుగుతాడు అదేవిధంగా విపరీతంగా ఉక్కపోస్తున్నటువంటి పరిస్థితులను గమనించి వర్షం వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తను అక్కడ భావించగలుగుతాడు సో ఇక్కడ మరికొన్ని అంశాలు కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే సమస్యను గుర్తించేటటువంటి క్రమంలో భాగంగా విద్యార్థి మానవుల్లో వచ్చేటటువంటి వైరస్ వ్యాధులను తద్వారా ఆ వైరస్ల ఆధారంగా వచ్చేటటువంటి వివిధ రకాలైనటువంటి వ్యాధులను చుట్టుముట్టేటటువంటి సమస్యలకు సంబంధించినటువంటి అంశాలను గుర్తించగలుగుతాడు మరొక అంశాన్ని కనుక చూసినట్లయితే ప్రాకల్పనను రూపొందించడం అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించవచ్చు విద్యార్థి కలుషిత నీరు తాగడం ద్వారా మానవుల్లో కలరా డయేరియా వంటి వ్యాధులు సోకుతాయనేటటువంటి ప్రాకల్పన చేస్తాడు ప్రాచీన కాలంలో కలరా మరియు డయేరియా వ్యాధులు సంభవించినటువంటి క్రమాల్లో గ్రామాలకు గ్రామాలే నాశనం ఇక్కడ అంతరించిపోయేటటువంటి పరిస్థితులు మనం గమనించవచ్చు అప్పట్లో ఈ రోగాల బారిన పడినవారు తిరిగి మామూలు మనుషులుగా బతికేటటువంటి పరిస్థితులు ఉండేవి కావు రోగి సోకినటువంటి వ్యక్తులు రోగం సోకినటువంటి వ్యక్తులు చనిపోయేటటువంటి పరిస్థితులు అధికంగా ఉండేవి ఈ క్రమంలో ప్రజల్లో అమ్మవారికి కోపం వచ్చిందని చెప్పి వివిధ రకాలైనటువంటి దేవుళ్ళకు సంబంధించిన పండగలు అధికంగా జరిపేవారు ఈ క్రమంలో విపరీతమైనటువంటి జంతుబలుడు అత్యధికంగా జరిగేవి కాబట్టి కలుషిత వాతావరణం ద్వారా వచ్చేటటువంటి ఈ వ్యాధులు మరింత కలుషితమైనటువంటి వాతావరణంలోకి గ్రామీణ ప్రాంతాలు నెట్టివేయడం వలన నెట్టివేయబడడం వలన అక్కడ ఆ వ్యాధుల యొక్క ఉధృతి పెరగడం వలన విపరీతంగా మనుషులు చనిపోయేటటువంటి పరిస్థితులు మనం ఆనాడు గమనించవచ్చు అయితే దీనికి సంబంధించినటువంటి కారణాలను ముందే మనం రూపొందించుకోవడం లేదా ఊహించుకోవడం వలన వాటి యొక్క పరిస్థితులను చక్కబెట్టుకొని మనం ఇక్కడ ఆ వ్యాధి యొక్క బారిన పడకుండా మనం తగు జాగ్రత్తలు తీసుకోవచ్చు అదేవిధంగా వివిధ శాస్త్రీయ పద్ధతులను మరియు సామాగ్రిని సూచించేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి విద్యార్థులను ఎలుకల నుంచి నిల్వ చేసినటువంటి ధాన్యాన్ని కాపాడుకోవడానికి ఏ ఏ రకమైనటువంటి పదార్థాలు లేదా పద్ధతులు అవసరమవుతాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇందుకు అవసరమైనటువంటి రసాయనాలను మరియు బోనులు గనుక మనం వాడినట్లయితే ఎలుకల బారి నుంచి ఆ ధాన్యాన్ని సురక్షితం చేసుకోవచ్చు వాటి నుంచి కాపాడవచ్చు అనేటటువంటి అంశాలను ఇక్కడ విద్యార్థులు సూచించేటటువంటి భావనను ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అదేవిధంగా కారణాలు తెలపడం వంటి అంశాలు కనుక మనం చూసినట్లయితే విద్యార్థి మానవుడి కంటి కంటి సమస్యలు అయినటువంటి దీర్ఘదృష్టి మరియు అసవ దృష్టిలకు సంబంధించినటువంటి కారణాలను తెలుపుతాడు అదేవిధంగా వీటిని రు తొలగించేటటువంటి క్రమంలో నిర్మూలించేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి పరికరాలను మరియు కటకాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా సూచించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు కార్సినోజెనిక్ పదార్థాలు మానవుల్లో క్యాన్సర్ వ్యాధిని కలిగిస్తాయనేటటువంటి అంశాన్ని ప్రాగుక్తీకరించేటటువంటి స్పష్టికరణను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా ముగింపు రాబట్టడము మరియు పూర్వానుమతికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ వివరించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు విద్యార్థి విసన ప్రయోగాలు నిర్వహించడం ద్వారా మొక్కలు లవణాలను విసన ప్రక్రియ ద్వారా గమనిస్తాయనేటటువంటి ఒక ఈ సిద్ధాంతిక పరమైనటువంటి అంశాన్ని రాబట్టేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి అదేవిధంగా కార్యకారణ సిద్ధాంతాలను ఏర్పరిచేటటువంటి క్రమంలో కారణానికి మరియు ఫలితాలకు మధ్యలో ఉండేటటువంటి కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్స్ అంటాం వీటిని వీటిని గమనించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ప్రజలు అధిక మొత్తంలో పెట్రోల్ వంటి వాటిని వినియోగించడం వలన భూగర్భ జలంలోని చమురు నిల్వలు తగ్గిపోతాయని ఇక్కడ అధిక వినియోగానికి మరియు అంతరించిపోవడానికి మధ్యలో ఉండేటటువంటి సంబంధాన్ని విద్యార్థి వివరించగలుగుతాడు సో ఈ రకమైనటువంటి అధిక వినియోగం వలన పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని ఇక్కడ అధిక వినియోగానికి మరియు పర్యావరణ కాలుష్యానికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని వివరించగలుగుతాడు ఇక్కడ శిలాజ ఇంధనాలను పొదుపుగా వాడడం ద్వారా వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గించవచ్చు అనేటటువంటి అంశాన్ని వివరించడం ద్వారా ఇక్కడ పొదుపు వినియోగానికి పర్యావరణ కాలుష్యం తగ్గముఖం పట్టడానికి మధ్యలో ఉండేటటువంటి సంబంధాన్ని ఇక్కడ వివరించగలుగుతాడు అదేవిధంగా విద్యార్థి పంటలకు చీడపీడలు సోకితే పంట యొక్క దిగుబడి తగ్గుతుందనేటటువంటి సాధారణీకరణం చేస్తాడు ఇక్కడ పంట యొక్క దిగుబతులు అత్యధికంగా ఆశించాలంటే అక్కడ చీడపీడలను ముందస్తుగానే నివారించాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ సాధారణీకరణం చేసేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు అంతేకాకుండా విద్యార్థి పట్టు సంవర్ధనం తేనెటీగల పెంపకం వల్ల మానవునికి వచ్చేటటువంటి ఆర్థిక ప్రయోజనాలను తెలియజేసేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఈ రకంగా వివిధ రకాలైనటువంటి సందర్భాల నుంచి మనకు వచ్చేటటువంటి ఉపయోగాలను తెలిపేటటువంటి స్పష్టీకరణను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా సాధారణ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పులను కానివ్వండి స్టేట్మెంట్లను కానీ సరిచేసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఈ క్రమంలో భాగంగా విద్యార్థి కూడా పలు అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి దానికి అవసరమైనటువంటి తీర్పులు తన వంతు బాధ్యతగా ఇచ్చేటటువంటి పరిస్థ పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు విద్యార్థి పెరిగిన జనాభాకు సరిపడా ఆహారాన్ని అందించడానికి వ్యవసాయ ఉత్పత్తులు లేదా వ్యవసాయ దిగుబడులను పెంచాలనేటటువంటి తీర్పుని ఇస్తాడు నిరంతరం పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు వారి యొక్క గృహ అవసరాలకు వారికి పనిని కల్పించేటటువంటి పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి సాగుయోగ్యమైనటువంటి భూమి నిరంతరం నానాటికి తగ్గిపోతూ ఉన్నటువంటి ఈ క్రమంలో పెరుగుతున్నటువంటి జనాభాకు తరిగిపోతున్నటువంటి సాగు భూమి యొక్క విస్తీర్ణం దృష్ట్యా ఇక్కడ తక్కువ విస్తీర్ణంలోనే అత్యధిక దిగుబడిని ఇచ్చేటటువంటి పంటలు ఇక్కడ రావాలి అనేటటువంటి అంశాన్ని విద్యార్థి గుర్తించి దానికి సంబంధించినటువంటి తీర్పులను ఇచ్చేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదే కాకుండా పరిష్కారాలను చూపించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనిస్తాం ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి ఇక్కడ శిలాజ ఇంధనాలను అధికంగా వినియోగించడం వలన అవి త్వరితంగానే అంతరించిపోయేటటువంటి ప్రమాదం ఉంది ఇక్కడ ఎగ్జాస్ట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ అప్పుడు ఆ క్రమంలో మనకు ఇంధనం యొక్క కొరతలు ఏర్పడతాయి శక్తి వనరులకు సంబంధించినటువంటి లోటుపాట్లను ముందుగానే ఊహించి దీనికి సంబంధించినటువంటి ఈ ఇంధన సంక్షోభాన్ని అధిగమించేటటువంటి క్రమంలో ప్రత్యామ్నాయ శక్తి వనరులు లేదా ఆల్టర్నేట్ ఎనర్జీ రిసోర్సెస్ అంటాము సౌరశక్తి పవన శక్తి మరియు సముద్ర అలలకు ఉండేటటువంటి శక్తుల ఆధారంగా వచ్చేటటువంటి ఆయా శక్తి వనరులను ప్రత్యామ్నాయ శక్తి వనరులు అంటాము ఈ ప్రత్యామ్నాయ శక్తి వనరులే ఇంధన సంక్షోభానికి అధిగమించడానికి వచ్చేటటువంటి ఏకైక పరిష్కార మార్గంగా తను సూచించడం జరుగుతుంది అదేవిధంగా విద్యార్థి మానవ శరీర నిర్మాణానికి వివిధ కణజాలాలు అవసరము మరియు ఇక్కడ ఈ కణజాలాల ఆధారంగానే శరీర నిర్మాణం నిర్మించబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ సంశ్లేషణ చేసేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు నీరు తక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో పంట సాగును బిందు బిందు సేద్య పద్ధతి ద్వారా వ్యవసాయం చేయవచ్చు అనేటటువంటి అంశాన్ని నిర్ధారించగలుగుతాడు వివిధ సందర్భాలలో ఎదురైనటువంటి పరిస్థితులలో దానికి సంబంధించినటువంటి అంశాలను ఏ విధంగా చేయవచ్చు అనేటటువంటి అంశాలను నిర్ధారించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం పరిశీలిస్తే విద్యార్థులు పరిశీలన అస్తలాఘవ చిత్రలేఖన నివేదన నైపుణ్యాలను పొందేటటువంటి క్రమాలను ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ నైపుణ్యాలకు సంబంధించినటువంటి స్పష్టీకరణలు కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి దానిగా మనం ఇక్కడ పరిశీలన నైపుణ్యం గురించి చెప్పుకుంటాం దీంట్లో భాగంగా పరికరాలకు సంబంధించినటువంటి రీడింగులను దోషం లేకుండా సరిగ్గా చదివేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా ఈ ద్రవ పదార్థాలను కొల్చేటటువంటి క్రమంలో భాగంగా వాటి యొక్క పరిమాణాలను సరిగ్గా కొల్చేటటువంటి అవకాశ అంశాలను ఇక్కడ మనం గమనించాలి పటంలోని భాగాలను గుర్తించగలగటం పరిశీలన క్రమ పద్ధతిలో తీసుకోవడం ఇక్కడ గ్రాఫ్లను సరిగా పరిశీలించి వాటిలోని దోషాలను సర్చ్ చేసేటటువంటి క్రమాలను కూడా ఇక్కడ మనం పరిశీలనకు సంబంధించినటువంటి నైపుణ్యాలుగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా నిత్య జీవితంలో కొంత నూతనత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆ నూతనత్వం ఏర్పడటంలో ఏ రకమైనటువంటి అంశాలు లోపించినాయో మరియు ఏ ఏ రకమైనటువంటి అంశాలు జోడించబడినాయో దానికి సంబంధించినటువంటి అంశాలను పరిశీలించడం ద్వారా తను ఇక్కడ నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశాన్ని చేరుకోగలుగుతాడనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాలి హస్తలాఘవ నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశాలను కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలకు సంబంధించినటువంటి పరికరాలను ఖచ్చితంగా ఎన్నుకుంటాడని ఇక్కడ సూచించబడినటువంటి పరికరాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా అనేటటువంటి ఓరియంటేషన్లు ఇక్కడ తను ఆలోచన చేయగలుగుతాడు అదేవిధంగా శాస్త్ర ప్రయోగ పద్ధతులలో అమర్చబడేటటువంటి పరికరాలను ఒక క్రమ పద్ధతిలో అమర్చేటటువంటి క్రమాన్ని కూడా మనం హస్తలాఘవ నైపుణ్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణగా మనం ఇక్కడ చెప్పవచ్చు ప్రయోగాన్ని తగిన వేగము ఖచ్చితత్వం మరియు సునిశ్చితత్వంతో నిర్వహించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు తద్వారా ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయి అనేటటువంటి అంశాన్ని అక్కడ ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని సాధించేటటువంటి క్రమంలో వీటిని మనం హస్తలాఘవ నైపుణ్యాలుగా మనం ఇక్కడ పరిగణిస్తాం అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ప్రక్రియలకు ప్రత్యామ్నాయ పరికరాల ద్వారా నిరూపణ చేయవచ్చు అనేటటువంటి అంశాలను బెరేజ్ వేసుకుని ఆయా అంశాలను రుజువు చేసేటటువంటి క్రమంలో ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి గతంలో అమెరికా వారికి రోదశలో రాసేటటువంటి పరిస్థితులలో ఇక్కడ వా వాతావరణం లేనటువంటి పరిస్థితులలో పెన్నులోని ఇంకు మొత్తం బయటికి వస్తుంది కాబట్టి వారికి కూడా ఇదే రకమైనటువంటి ఇబ్బంది ఏర్పడినటువంటి క్రమంలో వారు అత్యంత పరిశీలన చేసి పరిశోధన చేసి సుమారుగా కోటి రూపాయలకు సంబంధించినటువంటి ఖర్చుతో ఒక పెన్నును తయారు చేసుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనకు చరిత్రలోని ఉదాహరణలు మనకు అందిస్తాయి ఇదే ఇబ్బంది రష్యా వారికి ఎదురైనటువంటి క్రమంలో వారు సింపుల్గా ఒక పెన్సిల్తో రాసుకున్నటువంటి ఒక చిన్న సవరణతోటి వారి సమస్య నుంచి బయటపడినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అంటే ఒకే రకమైనటువంటి ఇబ్బంది వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలకు ఎదురైనటువంటి క్రమంలో వారి యొక్క ఆలోచన ధోరణుల ద్వారా ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయ పరికరాలను వారు రూపొందించుకున్నారో ఇక్కడ మనం గమనించవచ్చు ఈ రకమైనటువంటి పరిశీలనలు విద్యార్థిలో కూడా మనం పెంపొందించగలిగితే వివిధ రకాలైనటువంటి సందర్భాలకు సరిపోయేటటువంటి పరికరాలు లేనటువంటి సందర్భాల్లో వాటికి ప్రత్యామ్నాయ పరికరాలను రూపొందించుకొని తయారు చేసుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఉదాహరణకు టేబుల్ కొట్టడంలో లేదా మార్జిన్లు కొట్టడంలో స్కేల్ అవసరమైనటువంటి పరిస్థితులలో స్కేలు కనుక లభ్యం కానట్లయితే అందుబాటులో ఉన్నటువంటి మందపాటి కాగితాలను వాటిని సరిగా మడత పెట్టేయడం ద్వారా ఆ మడత అంచుల ద్వారా గీత కొట్టుకున్నట్లయితే అవి స్కేలుగా ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి సో ఈ రకమైనటువంటి పరిశీలనలు కూడా మనకి ఇక్కడ ఈ హస్తలాఘవ నైపుణ్యాలకు సంబంధించినటువంటి స్పష్టీకరణలుగా మనం భావిస్తాం హస్తలాఘవానికి సంబంధించినటువంటి నైపుణ్యాలకు సంబంధించిన స్పష్టీకరణ మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం విద్యార్థి ప్లాస్మా పొరను సేకరించేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి పరికరాలను పేర్కొనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ ఈ స్పష్టీకరణకు సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించాలి అదేవిధంగా నైపుణ్యతతో వినియోగించేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ హస్తలాఘవానికి సంబంధించినటువంటి స్పష్టీకరణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే పరికరాలను ఏ రకంగా వినియోగించుకోవాలి వాటిని ఏ విధంగా హ్యాండిల్ చేసుకోవాలనేటటువంటి అంశంలో కూడా మనం ఇక్కడ హస్తలాగవ నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు విద్యార్థి వాయు విసరణ నియమాన్ని చూపించేటటువంటి క్రమంలో సెంటు బాటిల్ అగరుబత్తి వంటి వాటిని నైపుణ్యంగా పట్టుకునేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా చేతులకు ఎటువంటి ప్రమాదం కలగని రీతిలో ఈ వస్తువులను పట్టుకునేటటువంటి క్రమంలో తన యొక్క హస్తలాగవ నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు క్యాండిల్ని పట్టుకునేటటువంటి క్రమంలో దాన్ని కనుక నిట్ట నిలువగా కనుక పట్టుకున్నట్లయితే అక్కడ కరిగేటటువంటి మైనం మొత్తం మన చేతి మీదకే కారేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనిస్తే అక్కడ చేయి కాలుతుంది అనేటటువంటి అంశాన్ని మనం పరిగణించుకొని క్యాండిల్ని కాస్త క్రాసుగా లేకపోతే వాలుగా ఉండేటట్లుగా కనుక పట్టుకుంటే అక్కడ కరిగినటువంటి మైనము చేతి మీద కాకుండా కింద పడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అంటే అవసరమైనటువంటి పరికరాలని నిపుణతతోటి చేతికి ఎటువంటి ఇబ్బంది కలగనటువంటి రీతిలో పట్టుకునేటటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ హస్తలాఘవ నైపుణ్యాలకు సంబంధించినటువంటి స్పష్టీకరణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా శాస్త్రీయ పరిశీలనను పరిశోధనలను రుజువు చేసేటటువంటి క్రమంలో భాగంగా చేసేటటువంటి వివిధ ప్రయోగాలను క్రమ పద్ధతిలో నిర్వహించడం మరియు అవసరమైనటువంటి వేగంతో చేయడం అనేటటువంటి అంశాలకు కూడా ఇక్కడ మనం హస్తలాఘవ నైపుణ్యాలకు సంబంధించినటువంటి స్పష్టీకరణగా చెప్పుకుంటాం విద్యార్థి పిండి పదార్థాల మీద అయోడిన్ చర్యకు సంబంధించినటువంటి ప్రయోగాన్ని ఒక క్రమ పద్ధతిలో వేగంగా పూర్తి చేసేటటువంటి క్రమాన్ని కనుక మనం గమనించినట్లయితే ఆ విద్యార్థికి హస్తలాఘవ నైపుణ్యము సిద్ధించినటువంటి అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా అంశాలను సేకరించి భద్రపరిచేటటువంటి నైపుణ్యాన్ని కూడా మనం ఇక్కడ హస్తలాఘవ నైపుణ్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణగా చెప్పుకుంటాం జీవశాస్త్రానికి సంబంధించినటువంటి మొక్కలను జంతువుల యొక్క స్పెసిమన్లను వాటి భాగాలను అవసరమైనటువంటి రూపంలో తగిన సమయంలో సేకరించి వాటిని సుదీర్ఘకాలం పాటు చూసుకునేటటువంటి అంశంలో భాగంగా తగు రీతిలో భద్రపరిచేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు మొక్కలను వాటిని వాటిలోని తేమ తగ్గిపోయేంత వరకు వాటిని ఎండబెట్టడం ద్వారా వాటిని నిల్వ ఉంచేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు సో ఆవాసాలను ఎంపిక చేయడం సహజ ఉపకరణాలను మరియు స్పెసిమాలను సేకరించడం ఋతువుల యొక్క క్రమాన్ని అనుసరించి వాటిని సేకరించేటటువంటి క్రమాలను కూడా మనం ఇక్కడ హస్తలాగవ నైపుణ్యాలకు సంబంధించినటువంటి స్పష్టీకరణలుగా చెప్పుకుంటాం విద్యార్థి నీటి ఆవాసాల నుంచి చేపలను సేకరించి వాటిని తన ఇంటిలోనే ఒక కృత్రిమ వాతావరణాన్ని కల్పించి అక్కడ చేపలను ఎక్కువ కాలం పాటు భద్రంగా ఉండేటటువంటి క్షేమంగా ఉండేటటువంటి పరిస్థితులను కల్పించేటటువంటి పరిస్థితులను ఇక్కడ మనం చూడవచ్చు అదేవిధంగా ఉమ్మెత్త పువ్వును సేకరించేటటువంటి క్రమంలో భాగంగా వర్షాకాలంలో ఉమ్మెత పువ్వులు ఎక్కువగా పూస్తాయి కాబట్టి ఆ కాలంలోనే వర్షాకాలంలోనే సేకరించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు సీజనల్గా పుష్పించేటటువంటి పువ్వులను కానివ్వండి సీజనల్గా కాసేటటువంటి కాయలకు సంబంధించినటువంటి అంశాలను గమనించడం వలన ఋతువుల యొక్క క్రమాన్ని అనుసరించి ఆయా పూలను మరియు పండ్లను సేకరించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా ఇక్కడ మానసిక చలనాత్మక రంగంలో భాగంగా చిత్రలేఖన నైపుణ్యానికి సంబంధించినటువంటి పలు స్పష్టీకరణల గురించి మనం ఇక్కడ గమనించినట్లయితే విద్యార్థి చిత్రాలకు ఖచ్చితమైనటువంటి భాగాలు మరియు ఖచ్చితమైనటువంటి కొలతలు అదే పరిమాణాన్ని అవి సూచించేటట్లుగా మనకిక్కడ ఖచ్చితంగా గీయగలిగేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు భాగాలను సమానమైనటువంటి ప్రపోర్షినట్లో అనుపాతంలో గీయడం వలన అక్కడ చిత్రం అనేది ఖచ్చితంగా ఒరిజినల్ వస్తువుని ప్రతిఫలించేటట్లుగా గీసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూడవచ్చు లియోనార్డీ డావన్సీ తరం నుంచి నేటి వరకు వచ్చినటువంటి ఈ చిత్రలేఖన నైపుణ్యం ద్వారా వ్యక్తులు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి అనేక అంశాలు కేవలం చిత్రాలను పరిశీలించడం ద్వారా నేర్చుకుంటున్నటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించవచ్చు ఇదే అంశాన్ని గుర్తించినటువంటి మన విద్యాశాఖ వారు తెలుగు మరియు ఇంగ్లీష్కు సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాలలో అత్యధికంగా చిత్రాలను ఇచ్చి వాటికి సంబంధించినటువంటి భాష నైపుణ్యాలను పెంపొందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించాలి అదేవిధంగా విద్యార్థి చిత్రాల యొక్క భాగాలను ఖచ్చితంగా గుర్తించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చిత్రలేఖన నైపుణ్యానికి సంబంధించినటువంటి అంశంగా భావిస్తాం గ్రాఫ్లను తగిన స్కేలుతో గీసేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అంటే ఒక యూనిట్ ప్రపోర్షినేట్గా ఎన్ని సెంటీమీటర్లను లేదా ఎన్ని కిలోమీటర్లను రిప్రజెంట్ చేస్తుంది అనేటటువంటి అంశాలను అక్కడ గణించి దానికి అనుగుణమైనటువంటి కొలతల ద్వారా గ్రాఫ్లను గీసేటటువంటి సందర్భాలను ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ గ్రాఫ్లో ఒక సంవత్సరిక జనాభా మరియు అక్కడ వాడేటటువంటి న్యూస్ పేపర్ల రీడర్స్ యొక్క సంఖ్యను కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ వెయ్యి మంది చదివేటటువంటి పత్రిక యొక్క అంశాలు కనుక మనం చూసినట్లయితే వెయ్యి మందిని అక్కడ గమని గుర్తించడం కష్టమవుతుంది కాబట్టి ఒక సెంటీమీటర్ నిడివిని ఒక వెయ్యి మందికి కనుక రిప్రజెంట్ చేస్తున్నట్లుగా మనం భావించినట్లయితే అక్కడ అవసరమైనటువంటి అనుగుణమైనటువంటి కొలతల ద్వారానే గ్రాఫ్ను మనం పూర్తి చేసేటటువంటి అంశాలు ఇక్కడ మనం గమనించవచ్చు అంటే ఒక యూనిట్ విలువ ఒక వెయ్యి మందికి సమానం అవుతుంది అనేటటువంటి అంశాన్ని కనుక మనం ఇక్కడ గ్రాఫ్ ద్వారా రిప్రజెంట్ చేయగలిగితే అవసరమైనటువంటి ప్రపోర్షనెట్లో రెండు వేల మందిని మూడు వేల మందిని రెండు వేల ఐదు వందల మందిని కూడా అక్కడ గ్రాఫ్ ద్వారా మనం రిప్రజెంట్ చేయవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ఈ విధంగా గ్రాఫ్లను అనుగుణమైనటువంటి స్కేల్తో గీయడం అనేది కూడా మనం ఇక్కడ చిత్రలేఖన నైపుణ్యానికి సంబంధించినటువంటి అంశంగా చెప్పుకుంటాం అంతేకాకుండా బొమ్మలను చక్కగా అందంగా శుభ్రంగా గీయగలగడం అనేది కూడా చిత్రలేఖన నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశాలుగా ఇక్కడ మనం గమనించవచ్చు అయితే ఇది విద్యార్థుల యొక్క స్థాయి వారి యొక్క మేధావితనానికి ఇది చిత్రలేఖన నైపుణ్యం అనుగుణంగా ఉంటుందనేటటువంటి అంశాన్ని మనం ఆల్రెడీ చర్చించుకున్నాం ఈ క్రమంలో ప్రాథమిక స్థాయి విద్యార్థులతో పోలిస్తే ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి ఉన్నత విద్యా ప్రమాణాలను అందుకున్నటువంటి విద్యార్థులు లేకపోతే ఇక్కడ ఉన్నత స్థాయిల్లో లేదా ఉన్నత విద్యను అభ్యసించేటటువంటి విద్యార్థులు తక్కువ సమయంలోనే అత్యధికంగా వేగంగా బొమ్మలను వేసేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఐదవ తరగతి విద్యార్థితో పోలిస్తే పన్నెండవ తరగతికి చెందినటువంటి విద్యార్థి ఇంటర్మీడియట్ విద్యార్థి ఇక్కడ బొమ్మలను అత్యంత నైపుణ్యంతో చక్కగా వేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే చిత్రలేఖన నైపుణ్యానికి సంబంధించి విద్యార్థుల యొక్క స్థాయి ఆధారంగా వారి యొక్క చిత్రలేఖన స్కిల్స్ అనేవి ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి అదేవిధంగా విద్యార్థి జంతు కణాలకు సంబంధించి మొక్కల కణాలకు సంబంధించినటువంటి పటాలను ఖచ్చితంగా శుభ్రమైనటువంటి కొలతలతో గీయగలిగేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇదే కాకుండా విద్యార్థి వేరు అడ్డుకోత పటానికి సంబంధించినటువంటి అంశాన్ని తగినంత వేగంతో గీసేటటువంటి అంశాన్ని దానిలోని భాగాలను గుర్తించేటటువంటి అంశాలను మనం ఇక్కడ చిత్రలేఖన నైపుణ్యాలకు సంబంధించినటువంటి స్పష్టీకరణగా మనం ఇక్కడ భావిస్తాం విద్యార్థి మానవుని జీర్ణ వ్యవస్థలో ఉండేటటువంటి భాగాలను గుర్తించడం అనేది కూడా మనకి ఇక్కడ చిత్రలేఖన నైపుణ్యాలకు సంబంధించినటువంటి స్పష్టీకరణగా భావిస్తాం అంటే కేవలం జీర్ణ వ్యవస్థలోని భాగాలను గుర్తించడం వల్ల విద్యార్థికి చిత్రలేఖన నైపుణ్యానికి సంబంధించినటువంటి లక్ష్యం నెరవేరినట్లుగా మనం భావించలేము కానీ ఇటువంటి పరిశీలన ఆధారంగా తను చిత్రలేఖన నైపుణ్యాలను పెంపొందించుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అందుబాటులో ఉన్నటువంటి అన్ని అంశాలను తను పరిశీలించడం ద్వారా చిత్రలేఖన నైపుణ్యాన్ని క్రమక్రమంగా పెంపొందించుకుంటూ అవసరమైనటువంటి అన్ని అంశాలను క్రోడీకరించుకోవడం ద్వారా ఈ నైపుణ్యానికి సంబంధించినటువంటి లక్ష్యాన్ని తను చేరుకునేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి అదేవిధంగా రిపోర్టింగ్ స్కిల్ లేదా నివేదన నైపుణ్యానికి సంబంధించి విద్యార్థులు పరిచయలను తగిన విధానంలో అదేవిధంగా వరుస క్రమంలో సమర్పించేటటువంటి పద్ధతిని మనం ఇక్కడ గమనించవచ్చు ఈ మధ్యకాలంలో సీసీఈ విధానంలో భాగంగా కొన్ని అంశాలను వాటి యొక్క క్రమంని మార్చి ఇచ్చేసి వాటిని అవసరమైనటువంటి క్రమంలో అమర్చేటటువంటి కోణంలో మనకు ప్రశ్నలు వస్తున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అంటే కొన్ని సన్నివేశాలను వాటి యొక్క ప్రాధాన్య క్రమాలు మార్చి వర్షక్రమాన్ని మార్చి ఇచ్చి వాటిని వర్షక్రమంలో పేర్చండి అనేటటువంటి అంశంలో మనకి ఇక్కడ నివేదన నైపుణ్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అదేవిధంగా లెక్కలను ఫలితాలను గణనలకు సంబంధించినటువంటి అంశాలను వాటికి అనువైనటువంటి యూనిట్లలో తెలిపేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు చాలామంది విద్యార్థులు ఈ ప్రమాణాలకు సంబంధించినటువంటి లెక్కలను చేసిన తర్వాత దాని యొక్క నెంబర్ను రాస్తారు కానీ దాని యొక్క ప్రమాణాలను మెన్షన్ చేయనటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అంటే వారిలో నివేదన నైపుణ్యాన్ని తగినటువంటి రీతిలో పెంపొందింప చేయలేదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ నీ దగ్గర ఎంత ఉన్నాయంటే వందనే చెప్తారో తప్పిస్తే వంద రూపాయలు ఉన్నాయనేటటువంటి అంశాన్ని వారు పేర్కొనకపోవడాన్ని ఇక్కడ నివేదన నైపుణ్యం దాంట్లో ఉండేటటువంటి లోటుపాట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ నివేదన నైపుణ్యానికి సంబంధించి మరికొన్ని స్పష్టికరణ కనుక మనం గమనించినట్లయితే ప్రయోగ విధానాలను వరుస క్రమంలో పొందుపరిచేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి అదేవిధంగా ఈ ప్రయోగ విధానాలను వివరించేటటువంటి క్రమంలో అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరియు ఆ ప్రయోగ విధానాలకు సంబంధించినటువంటి పరిమితులకు సంబంధించినటువంటి వివరణలు కూడా వారు అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అదేవిధంగా విద్యార్థి జీవశాస్త్ర అంశాలను మౌఖికంగా మరియు రథపూర్వకంగా నివేదించేటటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ నివేదన నైపుణ్యానికి సంబంధించినటువంటి అంశాలుగా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ ఈ నివేదన నైపుణ్యాలకు సంబంధించి విద్యార్థులు ఉండేటటువంటి భాషాంశాలు కూడా పలు కీలకమైనటువంటి ప్రముఖ స్థానాన్ని తీసుకుంటున్నటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి విద్యార్థి నేలల రకాలు విత్తనాలు మొలకెత్తడం వాటికి సంబంధించినటువంటి ప్రయోగాల గురించి మౌఖికంగా చేసేటటువంటి నివేదికను కూడా మనం ఇక్కడ నివేదన నైపుణ్యానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నేలలో ఉన్నటువంటి రకాలను గురించి వాటిలో పండేటటువంటి పంటల గురించి విత్తనాలు మొలకెత్తేటటువంటి క్రమంలో అక్కడ చేసినటువంటి ప్రయోగ పరిశీలన ఆధారంగా ఏ ఏ పరిస్థితుల్లో మొక్కలు మొలకెత్తుతాయి మొక్కలు మొలకెత్తడానికి మికిలి అనువైనటువంటి పరిస్థితులు ఏమిటి అనేటటువంటి అంశంలో ఇక్కడ తన మౌఖికంగా నివేదికను అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు సో దీని ద్వారా పలు అంశాలకు సంబంధించినటువంటి నివేదన నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందుతున్నాయనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి మానసిక చలనాత్మక రంగంలోని మరొక లక్ష్యాన్ని కనుక మనం గమనించినట్లయితే అభినందన లేదా అప్రిషియేషన్కు సంబంధించినటువంటి లక్ష్యాన్ని మనం ఇక్కడ పేర్కొంటాం విద్యార్థులు నిజ జీవితంలో శాస్త్ర ఆవిష్కరణలు పరిశోధనలు శాస్త్రజ్ఞులు చేసినటువంటి సేవలను అభినందిస్తారు అనేటటువంటి ఓరియంటేషన్లో ఈ యొక్క లక్ష్యాన్ని మనం ఇక్కడ చెప్పుకుంటాం ప్రధానంగా శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి నిజ జీవిత చరిత్రలను మనం గనక గమనించినట్లయితే వారి ఆవిష్ శాస్త్ర ఆవిష్కరణలు జరిగేటటువంటి క్రమంలో అప్పటి మానవ జీవన శైలిని ప్రస్తుతం ఉన్నటువంటి మానవ జీవన శైలిని కంపేర్ చేసుకోవడం ద్వారా శాస్త్రీయ విజ్ఞానము మానవ జీవన పరిణామ క్రమాన్ని ఏ విధంగా మార్చగలిగిందో విద్యార్థి ఒక అవగాహనకు రాగలుగుతాడు తత్ఫలితంగా తన యొక్క ఆలోచనలు తన యొక్క పరిశీలనలు భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలంటే తను ఏ విధంగా ఆలోచన సరళిని మార్చుకోవాలో అనేటటువంటి అంశాన్ని బేరీజు వేసుకొని తదనుగుణంగా తనను తాను మార్చుకోగలుగుతాడు ఇదే క్రమంలో ఎంత ఎదిగినా ఒదుగు ఉండాలనేటటువంటి మనస్తత్వాన్ని పాశ్చాత్య శాస్త్రవేత్తలు మరియు ప్రాచీన భారత శాస్త్రవేత్తలు అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి నైతిక విలువగా గుర్తించి తను కూడా అదే క్రమంలో తన యొక్క ప్రవర్తన మార్చుకునేటటువంటి తత్వాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు ఈ రకమైనటువంటి అంశాలను పెంపొందించినట్లయితే విద్యార్థుల యొక్క భావ జీవితం అనేది అత్యంత అద్భుతంగా అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఇక్కడ శాస్త్ర ఆవిష్కరణకు సంబంధించి ఆధునిక ప్రపంచంలో శాస్త్రీయ సాంకేతిక ప్రగతి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండేటటువంటి అభివృద్ధిని అవగాహన చేసుకోవడంలో ఆనందాన్ని పొందేటటువంటి పద్ధతిని మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ మనకు కావలసినటువంటి లక్షణాలను అందించేటటువంటి పశువులను కానివ్వండి జంతువులను కానివ్వండి పంట మొక్కలను కానివ్వండి పండ్ల మొక్కలు కూరగాయల మొక్కలకు సంబంధించినటువంటి అంశాలలో మనకు కావలసినటువంటి లక్ష్యాలను పెంపొందించేటటువంటి క్రమంలో శాస్త్ర సాంకేతిక రంగంలో వచ్చినటువంటి ప్రగతిని తను అవగాహన చేసుకొని ఆ రకమైనటువంటి అంశాలను ఎక్కువగా కలెక్ట్ చేసుకునేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఈ క్రమంలో శాస్త్ర సాంకేతిక ప్రగతిలో ఆయా శాస్త్రవేత్తలు అందించినటువంటి కృషిని తను ఖచ్చితంగా అభినందించి తీరుతాడు ఈ క్రమంలో విటమిన్ ఏ లోపం వచ్చినటువంటి విద్యార్థులకు కానివ్వండి వ్యక్తులకు కానివ్వండి పంటల్లో పంటలని సహజ సిద్ధంగా విటమిన్ ఏ ప్రొడ్యూస్ చేసేటటువంటి పంటలుగా మారినటువంటి క్రమాన్ని ఇక్కడ వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం ఈ క్రమంలో ఆవిష్కరించబడినటువంటి పంటలు కానీ మనం ఇక్కడ గోల్డెన్ రైస్ మరియు గోల్డెన్ గ్రౌండ్ నట్లకు సంబంధించినటువంటి అంశాలు మనం గుర్తుంచుకోవాలి అంటే విటమిన్ ఏ లోపించినటువంటి పరిస్థితులలో కంటికి సంబంధించినటువంటి జబ్బులు వచ్చేటటువంటి అంశాన్ని మనం మందుల ద్వారా నివారించడం కాకుండా ఈ పంటల యొక్క దిగుబడుల ద్వారానే నివారించవచ్చేటటువంటి కోణంలో వచ్చినటువంటి ఒక నూతన ఆవిష్కరణగా జన్యు పరివర్తనం మొక్కలుగా మనం ఇక్కడ ఈ పంటలను గుర్తించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాలి దీంట్లో భాగంగా గోల్డెన్ రైస్ మరియు గోల్డెన్ గ్రౌండ్ నట్లో స్వత సిద్ధంగానే విటమిన్ ఏకి సంబంధించినటువంటి అంశాలను అందులో పొందుపరిచి వాటికి సంబంధించినటువంటి జన్యువులను ఆయా పంటల్లో ప్రవేశపెట్టడం ద్వారా అవి స్వత సిద్ధంగానే విటమిన్ ఏని అందించేటటువంటి వనరులుగా పరిగణించబడతాయి తద్వారా మనుషుల్లో విటమిన్ ఏ లోపం అనేది నివారించబడుతుంది మరియు సమూలంగా తొలగించబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అదేవిధంగా సంఘటనలు నియమాలు మొదలగు విషయాల మధ్య గల సంబంధాన్ని వివరించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు అదేవిధంగా శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి సేవలను అభినందించేటటువంటి క్రమంలో కూడా ఇక్కడ ఈ అభినందించేటటువంటి వైఖరిని మనం ఇక్కడ గమనించవచ్చు మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినటువంటి ఈ అభినందనలో భాగంగా మరి యొక్క స్పర్శీకరణ కనుక మనం గమనించినట్లయితే శాస్త్రవేత్తల సేవలను అభినందిస్తారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ శాస్త్రవేత్తలు అందించినటువంటి కృషి కానివ్వండి వారు చేసినటువంటి పరిశోధనలు కానివ్వండి ఒకే రాత్రిలోనూ ఒకే రోజులోనూ ఒకే నెలలోనూ అందినటువంటి అంశాలు కావు ప్రాచీన కాలం నుంచి వివిధ శాస్త్రజ్ఞులు ఇచ్చినటువంటి అంశాలను వారు అందించినటువంటి జ్ఞానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తులు తమలో శాస్త్రీయ వైఖరులను పరిశోధించేటటువంటి గుణాలను ప్రాకల్పనలు చేసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందింప చేసుకొని ఏ దృగ్విషయాన్ని దాని వెనకాల ఉండేటటువంటి కారణాన్ని పరిశోధించి శోధించి దాని కారణాలు వెనుకునే వెతుక్కునేటటువంటి క్రమంలో వారు అందించినటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆవిష్కరణలు మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చంద్రశేఖర్ లిమిట్కి సంబంధించినటువంటి అంశాలు రామన్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి అంశాలు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్కి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా హెన్రీ బెకరల్ అందించినటువంటి రేడియో ధార్మికతకు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని మనం ఇదే కోణంలో ఆవిష్కరించాల్సి వస్తుంది రేడియో ధార్మికత ఆవిర్భవించినటువంటి సందర్భాన్ని కనుక మనం గమనిస్తే హెన్రీ బెకరల్ అనేటటువంటి శాస్త్రవేత్త కొన్ని రకాలైనటువంటి పరిశోధనలకు కాను పిచ్ బ్లెండ్ అనేటటువంటి యురేనియం యొక్క ముడి ఖనిజాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టడం జరిగింది సో సమయం మించిపోవడంతో తను ఆ రోజు వరకు ప్రయోగశాలను తాళం వేసేసి ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ క్రమంలో పిచ్ బ్లెండ్ని టేబుల్ మీద పెట్టినటువంటి క్రమంలో టేబుల్ చొరుగులో ఉండేటటువంటి ఫోటోగ్రఫీ ప్లేట్స్ ఎఫెక్ట్ అయినటువంటి అంశాన్ని తన తెల్లారి ప్రయోగశాలకు వచ్చిన తర్వాత గమనించడం జరిగింది అంటే ఇక్కడ ఫోటోగ్రఫీ ప్లేట్ని ప్రభావితం చేసేటటువంటి అంశాలను ఏవేవి ఇక్కడ ఉండొచ్చు అనేటటువంటి పరిశీలనలో భాగంగా ఇక్కడ పిచ్ బ్లెండ్ నుంచి వెలువడేటటువంటి వివిధ రకాలైనటువంటి కిరణాలే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ని ప్రభావితం చేశాయి కాబట్టి అది ఎఫెక్ట్ అయింది అనేటటువంటి అంశాన్ని రూఢీ చేసుకున్న తర్వాత తను ఆ విధంగా జరిగినటువంటి ఆ పరిణామానికే ఇక్కడ ధార్మికత అనేటటువంటి పేరు పెట్టినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో ఈ రకమైనటువంటి పరిశోధించేటటువంటి తత్వము మరియు దాని వెనకాల ఉండేటటువంటి కార్యకారణ సంబంధాన్ని వెతికేటటువంటి క్రమంలో శాస్త్రీయ విజ్ఞాన జిజ్ఞాస అనేది అధికంగా పెంపొందించబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు తద్ తదనుగుణంగానే ప్రస్తుతం మానవాళికి ఎంతో ఉపయోగకరమైనటువంటి ఆల్ఫా బీటా గామా కిరణాలు మనకు అందించబడినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు గామా కిరణాలను స్వల్ప తీవ్రతతో ఉన్నప్పుడు వీటిని క్యాన్సర్ వ్యాధికి చికిత్సలోనూ ఉపయోగించేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు సో ఇటువంటి అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు అందించినటువంటి శాస్త్రవేత్తల యొక్క కృషిని మనం నిస్సంకోచంగా అభినందించాల్సిందే కాబట్టి ఇవన్నీ కూడా మనకు అభినందనలు అనేటటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణగా మనం ఇక్కడ గమనిస్తాం అదేవిధంగా శాస్త్రీయ విజ్ఞానపు ఉరవడి వలన ఏ ఏ రంగాలు ప్రభావితం అయ్యాయి ఆ రంగాలలో వచ్చినటువంటి శాస్త్రీయ అభివృద్ధిని కొనియాడేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ అభినందనకు సంబంధించినటువంటి స్పష్టీకరణగా మనం ఇక్కడ చెప్పుకుంటాం విద్యార్థి జీవశాస్త్ర దుర్విషయాలను ప్రక్రియలను విధానాలను ప్రకృతి ధర్మాలను ఆవిష్కరణలను శాస్త్రవేత్తల యొక్క సేవలను అభినందించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ ఆకాశం నీలం రంగులో ఎందుకుంటుంది ఈ నీలం రంగే సముద్రపు నీటిలోను మరియు జలవనరులకు సంబంధించినటువంటి నీటి ఉపరితలంలో ఏ విధంగా ప్రతిఫలిస్తుంది అనేటటువంటి అంశాన్ని గమనించినట్లయితే భౌతిక శాస్త్రంలో కాంతికి సంబంధించినటువంటి అనేక దుర్విషయాలను తను ఇక్కడ ఖచ్చితంగా అభినందించి తీరుతాడు అదేవిధంగా సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడు వాస్తవ పరిమాణం కంటే అత్యధిక పరిమాణంలోను వాస్తవ రంగుతో పోలిస్తే ఎరుపు రంగులో ఎక్కువగా ఉండేటటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే సూర్యకిరణాలు అనేవి వాతావరణం గుండా సుదూరాలకు ప్రయాణం చేయాల్సినటువంటి క్రమంలో భాగంగా అవి వా దాని దారిలో ఉండేటటువంటి వాయు కణాలు అత్యధికంగా ఎరుపు రంగును పరిక్షేపణం లేదా విక్షేపణం చెందించడం వలన ఇక్కడ సూర్యుడు అనేవాడు ఎరుపు రంగులోకి వస్తాడు ఇది ప్రధానంగా సూర్యునికి సంబంధించినటువంటి దృగ్విషయం కాదు వాతావరణంలోని కణాలు కాంతిని అన్ని దిశలకు వెదజల్లేటటువంటి ధర్మంలో భాగంగా జరుగుతుందనేటటువంటి అంశాన్ని గుర్తించి ఆయా పరిశోధనలు అందించినటువంటి శాస్త్రవేత్తలను ఖచ్చితంగా అభినంచి అభినందించి తీరుతాడనేటటువంటి అంశంలో ఎటువంటి ఇబ్బంది లేదు అదేవిధంగా అయస్కాంత ధర్మాలను ఆధారంగా చేసుకొని అయస్కాంత దిక్సూచి తయారు చేసినటువంటి చైనీయుల యొక్క కృషిని ఇక్కడ మనం ఖచ్చితంగా గమనించి తీరాల్సిందే అదేవిధంగా భూమి యొక్క అయస్కాంతత్వం అనేది విశ్వం నుంచి వచ్చేటటువంటి ఆవేశపూరిత కణాల నుంచి దేశాన్ని మరియు భూగోళాన్ని ఏ విధంగా కాపాడుతుంది అనేటటువంటి పరిశీలన ఆధారంగా భూమి యొక్క అయస్కాంత ధర్మాలను పరిశీలించినటువంటి శాస్త్రవేత్తల యొక్క కృషిని తను ఖచ్చితంగా అభినందించి తీరుతాడు సో ఈ విధమైనటువంటి అంశాల ద్వారా వారి యొక్క అకుంఠిత దీక్షని పట్టుదలని నిర్విరామ కృషిని అభినందిస్తూ తను కూడా అదే క్రమంలో అవే అలవాట్లను తనలో పెంపొందించుకునేటటువంటి ధర్మాన్ని మనం ఇక్కడ ఆవిష్కరింపవచ్చు అదేవిధంగా ఇయాన్ విల్మట్ కనుగొన్నటువంటి క్లోనింగ్ ప్రక్రియను దీని ద్వారా వచ్చేటటువంటి మానవాళికి అందించినటువంటి అనేకానేకమైనటువంటి మేళ్లకు సంబంధించినటువంటి అంశాలను గుర్తించి ఈ ఇక్కడ ఇయాన్ విల్మట్ యొక్క ప్రక్రియలను అభినందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా విద్యార్థి జీవులకు నిర్జీవ పరిసరాలకు మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని అభినందిస్తాడు తర్వాత ప్రకృతిలో జీవ పరిణామాలను జాతుల యొక్క ఉత్పత్తిని అభినందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఈ కోణంలోనే బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి అంశాలలో వివిధ జీవజాతుల యొక్క ప్రాధాన్యతను మరియు పాత్రకు సంబంధించినటువంటి అంశాలను అభినందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు జీవజాతుల మధ్య సరైనటువంటి అనుపాతంలోనే ఆ జీవజాతులు లేని ఎడల ఏ ఏ కష్ట నష్టాలు ఏర్పడతాయనేటటువంటి అంశాన్ని గుర్తించుకొని తను బయోడైవర్సిటీకి సంబంధించినటువంటి పరిజ్ఞానాలను దానికి సంబంధించినటువంటి అంశాలను అభినందించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు జీవుల నిర్మాణంలో మౌలికాంశమైనటువంటి జీవ పదార్థానికి సంబంధించినటువంటి విధులు బాధ్యతలను గమనించి అక్కడ ఆ ప్రక్రియలను కూడా అభినందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ అభినందించేటటువంటి క్రమంలో భాగంగా మనం వచ్చేటటువంటి స్పష్టీకరణలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశంగా అభిరుచికి సంబంధించినటువంటి లక్ష్యాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటాం ఇక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే విద్యార్థులు వారి నిజ జీవితంలో శాస్త్రీయ జ్ఞానాన్ని వినియోగించడంలో ఆసక్తిని పెంపొందించుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులు వారి నిజ జీవితంలో శాస్త్రీయ విజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ఆసక్తిని పెంపొందించుకొని దాన్ని నిజ జీవితంలో అన్వయింపజేసుకునేటటువంటి క్రమంలో భాగంగా వారి యొక్క అభిరుచి ఇక్కడ పెంపొందించబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడవచ్చు దీంట్లో భాగంగా విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి వివిధ చర్చల్లో పాల్గొనడం అదేవిధంగా వివిధ కార్యక్రమాలకు అనువైనటువంటి ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేసుకోవడం శాస్త్రీయ పద్ధతులకు శాస్త్రీయ పుస్తకాలు మరియు పత్రికలను పఠించేటటువంటి తత్వాన్ని పెంపొందింపజేసుకోవడం శాస్త్ర సంబంధమైనటువంటి వస్తువులను సేకరించేటటువంటి గుణాన్ని కలిగి ఉండటం అదేవిధంగా సైన్స్ క్లబ్ వంటి వాటికి సంబంధించినటువంటి ప్రదర్శనలో పాల్గొనేటటువంటి వ్యవహారాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు దీంట్లో భాగంగా వివిధ రకాలైనటువంటి స్పెసిమన్లను తయారు చేయడం మరియు వివిధ రకాలైనటువంటి ప్రక్రియలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అధ్యయనం చేసేటటువంటి విధానాన్ని తర్వాత పోషకాహారం గురించి తెలుసుకోవడానికి అవసరమైనటువంటి పరిశోధన సంస్థలను సందర్శించేటటువంటి క్రమాన్ని ఇక్కడ రాకెట్ ప్రయోగాలకు సంబంధించి మిసైల్ ప్రయోగాలకు సంబంధించినటువంటి సంస్థలను సందర్శించడం ద్వారా దాంట్లో ఉండేటటువంటి మౌలిక సూత్రాలను తెలుసుకోవడానికి తను ఆసక్తిని సేకరి చూపించేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ జీవశాస్త్రానికి సంబంధించినటువంటి పత్ర రంధ్రాలను పరిశీలించడానికి భాషపోత్సాహిక పరిస్థితులను పరిశీలించేటటువంటి క్రమంలో పత్ర రంధ్రాలను పరిశీలించేటటువంటి క్రమంలో పత్రాలను సేకరించేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అంటే ఏదైనా ఒక అంశాన్ని పరిశీలించేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి వస్తు సామాగ్రిని సేకరించేటటువంటి ధర్మాన్ని కూడా మనం ఇక్కడ ఈ అభిరుచికి సంబంధించినటువంటి స్పష్టీకరణగా మనం చెప్పుకుంటాం అదేవిధంగా వివిధ అంశాలకు సంబంధించినటువంటి అవగాహన కార్యక్రమాలకు సంబంధించినటువంటి ర్యాలీల్లో పాల్గొనడానికి కూడా మనం ఇక్కడ అభిరుచికి సంబంధించినటువంటి స్పష్టీకరణగా చెప్పుకుంటాం విద్యార్థి తరగతి గదిలో అవసరమైనటువంటి ప్రదర్శనలు చేసుకునేటటువంటి క్రమంలో భాగంగా అవసరమైనటువంటి స్పెసిమన్లను సమకూర్చేటటువంటి పరిస్థితులు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా ఏదైనా ఒక నూతన అంశాలను తెలుసుకోవడానికి ఎవరెవరిని కలిస్తే వాటికి సంబంధించినటువంటి అంశాలు కూలంకషంగా వివరించబడతాయో వారిని కలుసుకునేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ రక్షిత మంచినీటికి సంబంధించినటువంటి ఆవాసాలను కాలుష్య కారకాల బారిన పడకుండా కాపాడేటటువంటి క్రమంలో దాంట్లో ఎముడి ఉండేటటువంటి ప్రక్రియలను నేర్చుకోవడం ద్వారా తనకు దైనందిన జీవితంలో ఎదురయ్యేటటువంటి జల వనరులను కాపాడేటటువంటి భాగాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అదేవిధంగా తనకు చేతనైనంత సేవా కార్యక్రమాలను నిర్వహించడం మరియు జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల వాటికి హాజరవుతూ అవసరమైనటువంటి సూచనలు సలహాలు పొందేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ అభిరుచికి సంబంధించినటువంటి ఈ స్పష్టీకరణలుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ బోధన లక్ష్యాలు మరియు స్పష్టీకరణలకు సంబంధించి బ్లూమ్స్ వర్గీకరణల ఆధారంగా విద్యా లక్ష్యాల యొక్క వర్గీకరణల ఆధారంగా ఏ ఏ లక్ష్యానికి ఏ రకమైనటువంటి స్పష్టీకరణలు ఉన్నాయనేటటువంటి అంశంలో మనకి ఇక్కడ ప్రశ్నలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశాలకు సంబంధించినటువంటి క్షుణ్ణమైనటువంటి పరిశీలన మరియు అవగాహనల ద్వారా మాత్రమే ఈ పాఠ్యాంశంలో వచ్చేటటువంటి ప్రశ్నలకు మనం సమాధానంలో అందించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు దీంట్లో భాగంగా బోధన లక్ష్యాలు మరియు స్పష్టీకరణలకు సంబంధించినటువంటి పలు ప్రముఖమైనటువంటి అంశాల గురించి మనం ఆల్రెడీ ప్రస్తావించుకున్నాం దీంట్లో భాగంగా ఏ లక్ష్యానికి ఏ స్పష్టీకరణలు ఉన్నాయి ఈ స్పష్టీకరణల ఆధారంగా ఆ లక్ష్యాన్ని గుర్తించండి అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేసేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు దీంట్లో భాగంగా ఇక్కడ జ్ఞానానికి సంబంధించినటువంటి అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే జ్ఞప్తికి తెచ్చుకోవడం మరియు గుర్తుంచుకోవడం అనేటటువంటి ఈ స్పష్టీకరణను మనం ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ అవగాహనకు సంబంధించినటువంటి అంశాలు కనుక మనం గమనించినట్లయితే ఈ స్పష్టీకరణను నిర్వచనాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం అదేవిధంగా శాస్త్ర సిద్ధాంతాలు భావనలకు సంబంధించినటువంటి ప్రక్రియలకు ఉదాహరణలు అందించడం శాస్త్ర విధానాలు వస్తువులు పదార్థాలను వర్గీకరించేటటువంటి ధర్మాలను శాస్త్ర భావనలు మరియు ప్రక్రియల మధ్యలో ఉండేటటువంటి సంబంధాలను అర్థం చేసుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం అవగాహనకు సంబంధించినటువంటి ప్ర స్పష్టీకరణగా మనం పేర్కొంటున్నాం అదేవిధంగా శాస్త్ర ప్రయోగాల అమెరిక వలయాలు ప్రక్రియలు మొదలైనటువంటి వాటిలోని దోషాలను కనుగొనేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ అవగాహనకు సంబంధించినటువంటి స్పష్టీకరణలుగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అదేవిధంగా వివరించేటటువంటి క్రమంలో భాగంగా తేడాలను గమనించడం భేదాలను తెలపడం విశ్లేషించడం వర్గీకరణ చేయడం ఇక్కడ వర్ణించడము వివరించడము ఉదాహరణలు ఇవ్వడం పోలికలు చెప్పడం సంశ్లేషించడం వ్యాఖ్యానించడం తర్జుమా చేయడం దోషాలను తెలపడం ఇటువంటి అన్నీ కూడా మనం ఇక్కడ వివరించేటటువంటి క్రమంలో మనము ఈ స్పష్టీకరణలు మనం ఇక్కడ గమనించవచ్చు వినియోగానికి సంబంధించినటువంటి లక్ష్యానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలు కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే దత్తాంశాల నుంచి నూతన పరికల్పనను రూపొందించడం పరికల్పనను పరీక్షించేటటువంటి క్రమంలో తగినటువంటి ప్రయోగ పద్ధతులను రూపొందించడం సంభవించనున్నటువంటి శాస్త్రీయ సంఘటనను ఊహించడం ఇవన్నీ వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు సమస్యను గుర్తించేటటువంటి క్రమంలో ప్రాకల్పనను రూపొందించేటటువంటి క్రమంలో పద్ధతులను సామాగ్రిని సూచించేటటువంటి క్రమంలో కారణాలను తెలపడం ప్రాగుక్తీకరించడం అనుమతి మరియు ముగింపులను రాబట్టడం కారణాలను మరియు ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలను వివరించడం సాధారణీకరణ చేయడం ఉపయోగాలను తెలపడం తీర్పులను ఇవ్వడం మరియు పరిష్కారాలను సూచించేటటువంటి క్రమంలో సంశ్లేషణ చేయడం నిర్ధారణ చేయడం వీటన్నిటికీ సంబంధించినటువంటి స్పష్టీకరణల గురించి ఈరోజు క్లాస్లో మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం అదేవిధంగా నైపుణ్యాలకు సంబంధించినటువంటి పరిశీలన మనం ఇక్కడ చేశాం దీంట్లో భాగంగా పరిశీలన నైపుణ్యం హస్తలాఘవ నైపుణ్యం మరియు నిపుణతతో పట్టుకోవడం ఇక్కడ ప్రయోగాన్ని క్రమమైనటువంటి పద్ధతిలో వేగంగా చేయడం సేకరణ మరియు భద్రపరిచేటటువంటి నైపుణ్యం వీటిలో భాగంగా అనేక రకమైనటువంటి స్పష్టీకరణలకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ చేసుకున్నాం చిత్రలేఖన నైపుణ్యాలకు సంబంధించి ఏ ఏ స్పష్టీకరణలు ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి భావనలు కూడా మనం ఇక్కడ గమనించడం జరిగింది నివేదన నైపుణ్యం అంటే రిపోర్టింగ్ స్కిల్స్కి సంబంధించి ఏ రకమైనటువంటి ప్రాథమిక అంశాలను మనం స్పష్టీకరణలుగా రూపొందించుకున్నామనేటటువంటి క్రమాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది అభినందించేటటువంటి క్రమంలో శాస్త్రవేత్తల యొక్క పరిశోధన ఫలాలను ఏ విధంగా మనం అనుభవిస్తున్నామో వీటికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని గ్రహించి వారి యొక్క కృషిని ఖచ్చితంగా అభినందించడంలో విద్యార్థి ముందుండటంలో ముందుంటాడనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా ఇక్కడ మనకు లేదు అదేవిధంగా శాస్త్రీయ విజ్ఞానపు వైఖరులను పెంపొందించుకునేటటువంటి క్రమంలో తనకున్నటువంటి అభిరుచిని వ్యక్తీకరించేటటువంటి ఏ ఒక్క సందర్భాన్ని కూడా వదలనటువంటి పరిస్థితిని ఇక్కడ విద్యార్థులు మనం ఇక్కడ గమనించవచ్చు ఇవే కాక శాస్త్రీయ వైఖరికి సంబంధించినటువంటి పలు స్పష్టీకరణలు రాబోయే తరగతులలో మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ విధంగా బ్లూమ్స్ వర్గీకరణల ఆధారంగా విద్యా లక్ష్యాల యొక్క వర్గీకరణల ప్రకారము వచ్చినటువంటి జ్ఞానాత్మక భావాస మరియు మానసిక చలనాత్మక రంగాలలో ఉన్నటువంటి లక్ష్యాలకు అనుగుణంగా ఏ రకమైనటువంటి స్పష్టీకరణ మనం రూపొందించుకొని ఆ లక్ష్యాల సాధన కోసం మనం ఏ రకమైనటువంటి అభ్యసన అనుభవాలను కృత్యాలను విద్యార్థులకు అందించాలో వివరించేటటువంటి ఒక పాఠ్యాంశంగా మనకు నేటి యొక్క పాఠ్యాంశం అనేది మిగిలిపోతుందనడంలో సందేహం లేదు సో ఈ రకమైనటువంటి నైపుణ్యాలను మనం అలవర్చుకొని విద్యార్థికి ఏమేమి అందించాలో తెలుసుకునేటటువంటి క్రమంలో భాగంగా ఇవి విద్యార్థుల యొక్క శాస్త్రీయ వైఖరులను పెంపొందించేటటువంటి చర్యలుగా ఉపయోగపడతాయి అదేవిధంగా మనకు పోటీ పరీక్షలలో మార్కులను సంపాదించి పెట్టి ఉద్యోగాన్ని సాధించడంలో సోపానాలుగా రూపొందుతాయనటంలో ఎటువంటి సందేహము లేదు మన యొక్క తదుపరి క్లాసులో శాస్త్రీయ వైఖరులకు సంబంధించినటువంటి స్పష్టీకరణలు అదేవిధంగా మిగిలినటువంటి ఈ భౌతిక శాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించినటువంటి పలు అంశాలను మనం క్షుణ్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం